ఈ విన్నింగ్ తో పవన్ కళ్యాణ్ నేర్చుకున్నది ఏంటి, నేర్చుకోవాల్సింది ఏంటి? ఇదే టైంలో ఒకవేళ మీరు అన్నట్టు ఆ సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకుంటే, చేసుకోగలిగితే, ఎందుకంటే మన ఒక్క గెలిచిన సీటు కూడా రాజ్యంలో ఎస్సీ కాన్స్టిట్యున్సీ అది, ఒకవేళ ఆ వర్గం మరి దూరం అయ్యే పరిస్థితులు రావా పూర్తిగా, అందుకనేనేమో ఇంతవరకు ఆయన బ్యాలెన్స్డ్గా మాట్లాడారు, ఒకవేళ పూర్తిగా ఓన్ చేసుకుంటే మళ్ళీ వ్యతిరేకత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. లేదు, ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఓన్ చేసుకున్నంత మాత్రం మిగతా వాళ్ళు వెళ్ళిపోయారా జగన్కి? లేకపోతే కమ్మ సామాజిక వర్గం ఓట్లు వేస్తే కనుక వాళ్ళకి ఆరు వీళ్ళకి ఏడు. అంటే మొన్న సామాజిక ఎక్కడ కలిసి రాలేదు కదా, ఒకసారి పెట్టలేదు కదా. ఈసారి ఎస్సీ ఎస్టీ కూడా యాడ్ అయ్యారు, వీళ్ళు గిరిజన ప్రాంతంలో కూడా గెలిచారు, ఎస్సీ ప్రాంతంలోనే గెలిచారు, ఎస్సీ రాజులది అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో గిరిజన ప్రాంతంలో కూడా గెలిచారు. కాబట్టి కొత్త ప్లేసెస్కి కూడా పోతున్నారు వీళ్ళు. అంటే కాపు లీడ్లో మిగతా సామాజిక వర్గాలు తోడవుతున్నాయి. ఇదివరకటి రోజుల్లో కమ్మ సామాజిక వర్గానికి మిగతా సామాజిక వర్గాలు తోడవబట్టినే చంద్రబాబు గారికి, రెడ్డి సామాజిక వర్గానికి మిగతా సామాజిక వర్గాలు తోడవబట్టి జగన్కి. ఇప్పుడు కాపులు ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఓన్లీ కాపీ అయ్యింది, చిరంజీవి దగ్గర కూడా ఓన్లీ కాపీ అయ్యారు, జస్ట్ ఒక 10-15% అనుకుంటారు మిగతా వాళ్ళు, తక్కువ, వెరీ లిమిటెడ్ పర్సంటేజ్ ఇతరులు యాడ్ అయ్యారు. దానివల్ల దెబ్బతిన్నది ఉట్టి క్యాస్ట్. అందుకని అసలు పవన్ కళ్యాణ్ కులం అనేది దూరం దూరం అంటూ వచ్చి, బట్ సాంతం దూరం పెట్టడం మంచిది కాదు. ఇప్పుడు జగన్ నేను రెడ్డికి ప్రతినిధి నేను చెప్తాడా, చంద్రబాబు నేను కమ్మకు ప్రతినిధి నేను చెప్తాడా? చెప్పరు. ఈయన కూడా చెప్పక్కర్లా నేను వీళ్ళకి ప్రతినిధి నేను, వద్దని అద్దు నువ్వు. ఇప్పుడు నాకు కమ్మ వాళ్ళు ఎవరు ఓటే ఇద్దని ఏమన్నా చంద్రబాబు గారు చెప్తారా, నాకు రెడ్డిలు ఎవరు ఓటే ఇద్దని ఏమన్నా జగన్ చెప్తారా? ఈయన చెప్పారు, అది తప్పు. ఇప్పుడు ఈయన నేర్చుకుంది ఏంటంటే మనం ఓన్ చేసుకొని అక్కడ వాళ్ళు ఓన్ చేసుకుంటారు, మనం నిశ్శబ్దం ఉండి మిగతా వాళ్ళని యాడ్ చేసుకుంటే చాలు.